వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు చేసిన కొన్నింటిలో కూడా మార్పు చేర్పులు తప్పేలా లేవు. ఈరోజు రాత్రికో రేపో ఏ సెకండ్ అయినా కూడా ఐదో విడత జాబితా వస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ ఐదో విడత జాబితా తర్వాత మరికొందరు ఒకరు ఇద్దరు అంటే ఎప్పటి నుంచో ఊగిసలాడుతూ ఉన్నవాళ్ళు వైసీపీలో ఉంటారా ఓడతారా ఉంటారా ఓడతారా అని ఊగిసలాడే వాళ్ళల్లో ఈసారి ఊడిపోవడం గ్యారంటీ అనే సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు. ఎప్పటి నుంచో వైసీపీలో తాను ఊగిసలాడుతూ ఉన్నారు. తాజాగా ఆయన చేసిన కమెంట్స్ని కనుక చూస్తే ఆ ఊగిసలాట్లో నుంచి ఈసారి వైసీపీ నుంచి ఊడిపోవడం గ్యారంటీ అని అనిపిస్తుంది. ఆయన ఏమంటారు అంటే సంక్షేమం సంక్షేమం అంటారు, సంక్షేమం ఎవరికి కావాలి, అంత లైట్ అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధి అనే చెప్పి అంటారు, ఎక్కడికి పోయినా ఏం అభివృద్ధి చేశారు అని అంటే సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. మరి ఏం అభివృద్ధి చేశారు అని అంటే మన దగ్గరే కావాల్సినంత కంటెంట్ ఉంది సమాధానం చెప్పడానికి. గౌరవనీయులైన ఎమ్మెల్యే ఎన్నుకొని కూడా తన దగ్గర సమాధానం లేదేమో తెలియదు. మరి ఎందుకు ఆయన అన్నారు సంక్షేమం అంటే ఎవరు పట్టించుకుంటారో లైట్ అయిపోయిందట, అభివృద్ధి కావాలంటే ఎక్కడికి పోయినా చెప్పాలంటే ఇబ్బంది అవుతుందట. మరి నాకు సీటు వస్తుందా లేదో సీఎంకు తెలియాలి. ఫిబ్రవరి 4 లేదా 5వ తేదీ మీడియా సమావేశం పెట్టి చాలా విషయాలు మాట్లాడతాను అని అయితే ఆయన చెప్పారు. సో ఈ దెబ్బతో తాను వైసీపీ నుంచి ఊడిపోవడం అయితే పక్కా అని అనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా బేసిక్గా పెడన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ గారు మైలవరం మీద కాన్సన్ట్రేట్ చేశారు అని, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విధంగా ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అని చెప్పి అప్పుడు చర్చలు వచ్చినప్పుడు మినిస్టర్ జోగి రమేష్ గారికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారికి మధ్య ఆ విభేదాలు వివాదాలు జరిగితే సీఎం గారే దగ్గరుండి పరిష్కరించే ప్రయత్నం చేశారు. అయినా అప్పుడేమో పెద్ద పరిష్కారం అయినట్టు లేదు. ఆ తర్వాత జోగి రమేష్ గారిని పెనమలూరుకు పంపించారు. మరి మైలవరం ఏమైనా క్లియర్ అయినట్లేనేమో అని చెప్పి అనుకున్నారు. బట్ తాజాగా వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు చూస్తే ఏమో మరి కానీ వైసీపీలో ఉండేటట్లయితే ఆల్మోస్ట్ కనిపించట్లేదు. ఇంకేమైనా కనుక చివరి నిమిషంలో తనను సాటిస్ఫై చేసే విధంగా ఏమైనా వైసీపీ అధిష్టానం తనకు అనుకూలంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఉంటారేమో తెలియదు. ఇంకొకటి కూడా వినిపిస్తుంది, మరి పెనమలూరులో జోగి రమేష్ గారు సెట్ అయ్యారా, అక్కడ వైసీపీ క్యాడర్ తనకు సపోర్ట్ చేస్తుందా, లేదా నాన్ లోకల్ అని చెప్పి ఏమైనా కనుక ఒక ప్రచారం ఏమైనా తీసుకొని వస్తున్నారా? అటు విపక్షాలు అయితే చేస్తాయి అఫ్కోర్స్, మరి స్వపక్షంలో కూడా ఏమైనా ఫీల్ ఏమైనా వచ్చిందా? జోగి రమేష్ గారిని ఏమైనా కనుక మళ్ళీ మైలవరానికి మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఏమో. ఇదైతే ఒక పాయింట్ జస్ట్ పక్కన రాసి పెట్టుకొని ఉండాలి. ఇదొకటి ఇంట్రెస్టింగ్. మరొకవైపు మచిలీపట్నం ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నాని గారు పోటీ చేస్తారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉంటే ఆల్మోస్ట్ సింహాద్రి రమేష్ని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారు, అది ఫిక్స్ అయిపోయింది అని చెప్పి కూడా మరికొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట నుంచి కనుక పోటీ చేయిస్తే అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పోటీ చేయించడం నెల్లూరు టౌన్ నుండి అది కూడా దాదాపు ఒక ఫిక్స్ అయిందని చెప్పి అంటూ ఉన్నారు. ఏమో ఇప్పుడు ఐదో విడత లిస్ట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ప్రకటించిన వాటిలో మార్పు చేర్పులు ఉంటాయా? ఇప్పుడు కొత్తగా ఎవరిని ఎక్కడికి మార్చారు, ఎవరిని ప్రమోట్ చేశారు, ఎవరిని డిమోట్ చేశారు, ఎవరిని షిఫ్ట్ చేశారు, ఈ అన్ని విషయాలు చూడాలి. ఈ ఐదో లిస్ట్ వచ్చిన తర్వాత వైసీపీ నుంచి ఇంకేం వికెట్లు ఊడిపోతాయో కూడా చూడాలి.